పసిపిల్లల పెంపకంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫెసిలిటీస్, అంటే అవి ఎన్ని పిల్లలకి ఎంత ఎన్ని ఫీడర్లు పెట్టాలి, ఎన్ని డ్రింకర్లు పెట్టాలి. సో కొంతమంది ఏంటంటే అవగాహన లోపంతో వాటికి సరైన సదుపాయాలు కల్పించరనమాట. సో దానివల్ల ఏంటంటే కోజ్ పిల్లలకి సరిసమానంగా ఆహారం అందకపోవడం, ఒకటి ఎక్కువ బరువు పెరగడం, ఒకటి తక్కువ బరువు పెరగడం. సో చూసే కొనేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనం సేల్ చేసేటప్పుడు ఏంటంటే అరే అవి తక్కువ ఉన్నాయి, ఇవి బరువు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు చూస్తారు. సో కాబట్టి ఏంటంటే ఫెసిలిటీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు కోజ్ పిల్లల పెంపకంలో. సో ప్రతి 100 కోజ్ పిల్లలకి ఒక డ్రింకర్, ఒక ఫీడర్ పెట్టుకోగలిగినట్టయితే ప్రతి కోజ్ పిల్లకి సమానంగా నీరు ఆహారం అంది సమతుల్యంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం 1.5 ఫీట్ రేకుతోని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశంలో 10 ఫీట్ల రౌండ్ ఆకారంలో 1000 నుంచి 1100 కౌజ్ పిల్లలు పెంచుకోగలిగినట్టయితే దానికి సరిపడ ఆ ప్లేస్ అనేది సరిపోయి మంచి సమృద్ధిగా పెరిగి అంటే తొందరగా బరువు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కౌజ్ పిల్లల పెంపకంలో మనం సీజన్ తగ్గట్టు వాటికి వసతులు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఎండాకాలంలో ఏంటంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి మనం కాస్త వాటికి గాలి తగిలేలా చర్యలు తీసుకుంటే మంచిది. అదే వర్షాకాలం కానీ చలికాలం కానీ తీసుకున్నట్టయితే అప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి కొంత తక్కువ ఉంటాయి. మనకు కోజ్ పిల్లల పెంపకంలో ఉష్ణోగ్రత అనేది 35 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే కోజులు అనేటివి తొందర బరువు రావడం జరుగుతుంది. సో అప్పుడు చలికాలంలో ఏంటంటే గాలి మన ఫారం లోపలికి రాకుండా తర్పాలతో కానీ లేదంటే కంప్లీట్గా ఈ గోనె సంచులతో కానీ గాలి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో మనకు ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఖచ్చితంగా ఉష్ణోగ్రత ఆ కాలంలో చలికాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అనేటువంటి నమోదవుతూ ఉంటాయి మన ప్రాంతంలో. సో దానికి తగ్గట్టు ఉష్ణోగ్రత అనేది 35 నుంచి 38 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం అనేది ఒక బ్రూడింగ్ వల్లనే సాధ్యమవుతుంది. సో ఈ కాలంలో బ్రూడింగ్ అనేది ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని బ్రూడింగ్ పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట చలికాలంలో ముఖ్యంగా.